భవిష్యత్ జనాలకి అండి ఆవులు కనిపించవు. మా వద్ద ఒరిజినల్ జాతి ఉంటే మేము మీ దగ్గరికి వచ్చే వాళ్ళమే కాదు. ఇవాళ ఒరిజినల్ పుంగనూరు ఆవు మీ దగ్గర ఉందనేసి ఇవాళ వచ్చాం. డాక్టర్ గారి ఆవేదన మనం మనసులో తీసుకోవాలి. ఆయన పడుతున్న ఆవేదనను మనము కళ్ళారా గమనిస్తున్నాం. ఇటువంటి నందనోద్యానవనాల్ని మరిన్ని సృష్టించేందుకు మరింత మందికి వస్తే తన చేయుతునిస్తానని, ఆవులను పెంచి పోషించి వాటి జనరేషన్లను కాపాడితే నేను వాళ్ళందరికీ సహకరిస్తానని ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక కార్యక్రమాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోయి వీటి సంతతిని పెంపు చేయాలనేసి డాక్టర్ గారు మనకు తెలియజేస్తున్నారు. కొన్ని వందల పుంగనూరు ఆవులండి, ఒరిజినల్ పుంగనూరు ఆవులు. వీటిని సంరక్షిస్తూ ఆయన వీటి యొక్క జాతిని మనుగడను కాపాడుతున్నారు. మరి ఇటువంటి పుంగనూరు ఆవులను కొనుక్కునే వాళ్ళకు, పెంచుకుంటాం సార్ మేము మనస్ఫూర్తిగా మా ఇంట్లో పెంచుకుంటాం అనుకునే వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు సార్? ఫస్ట్ పొంగనూరు ఆవును కొనుక్కునేవారు ఎక్కడ కొనుక్కున్నా సరే అసలు వాళ్ళ దగ్గర పేరెంటల్ జనరేషన్ ఉందా లేదనే చూడాలి. వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు లేకుండా ఈ పొంగనూరు ఆవు ఎలా పుట్టింది? నిజంగా వాడు ఫామ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒంగోలు హెచ్ఎఫ్ జెర్సీ ఉంటాయి, దానికి పుట్టినయే కదా. ఇక్కడ జెనెటిక్ సర్టిఫికేట్ అనేది మస్ట్ తీసుకోవాలి. జెనెటిక్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. తండ్రి ఎవరు, ప్రాక్టికల్ గా చూపించాలి. అదే విధంగా కరెక్ట్ మన్నిక అనేది ఉండాలి. ఒరిజినల్ బ్రీడ్ లక్షణాలు చూసుకోవాలండి. ఒరిజినల్ బ్రీడ్ అసలు పొడవదు. పొంగనూరు ఆవు పొడుస్తుంది, బుల్లు పొడుస్తుంది అంటే కాదు ఫస్ట్ లెక్క. అలాగే దీనికి కొన్ని లక్షణాలు, వెనక్కి బాగా డౌన్ ఉండాలి. ఇప్పుడు కొండలు ఎక్కాలంటే మనం కొండ ఎక్కాలంటే ఏం చేస్తాం? ఎలా ఎక్కగలం? ఇలా ఎక్కినప్పుడు మన వెనకాల డౌన్ వస్తుంది. అదే విధంగా ఈ ఆవులకి వెనకాల డౌన్ ఉంటుంది, తోక టచ్ అవుతూ ఉంటాయి. చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. అవును సార్. డిసిప్లిన్ ప్రథమంగా ఉంటుంది. చాలా లక్షణాలు ఉంటాయి, దీని గురించి అందరూ చెప్పారు. పాల్లో మెడికల్ వాల్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఓకే. లక్షణాలు మెయిన్ బ్లడ్ లైన్ చూసుకోవాలండి. అంటే దీని తల్లిదండ్రులు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ సెవెన్ జనరేషన్ పెర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది అక్కడ వాళ్ళు అమ్మే ఏరియాలో అక్కడ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉన్నారు, మన కొడుక్కి పెళ్లి సంబంధానికి వెళ్ళాం అనుకోండి, చూస్తాం ఏ అమ్మాయి ఉంటే అమ్మాయిని చేసుకుంటాం. వాళ్ళ పేరెంటల్ జనరేషన్ చూస్తాం, వాళ్ళ జీన్ చూస్తాం, బ్లడ్ వాళ్ళు ఎలా ఉంటారు, గొడవలు పడి వల్ల లేకపోతే వాళ్ళు జబ్బులు ఉన్నాయా ఎలా చూస్తాం. అలాగే ఆవు కూడా, పొంగనూరు ఆవు కూడా మన ఫ్యామిలీలో మెంబరు, మెంబరు. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఎనఫ్, ఇంకా జీవితం అంతకాలం అక్కడే ఉండాలి, ఆ భార్యతో మనం ఉండాలి. అదే విధంగా ఒక ఆవు మన ఇంటికి వచ్చిందంటే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అంతే. అది కరెక్ట్ డిసిప్లిన్ ఉన్నది తీసుకోవాలి, అప్పుడు మనకి రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఒరిజినల్ గోల్డ్ పెట్టుకుని ఒరిజినల్ గోల్డ్ కింద ఉండాలి, అంతేగాని రోల్డ్ గోల్డ్ పెట్టుకుని ఒరిజినల్ గోల్డ్ కింద చెప్పుకోకూడదని నా ఉద్దేశం. సంతోషం. డైమండ్ కున్న వాల్యూ డైమండ్ ఇదే. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఏ ఆవన్నా ఒకటి అనొచ్చు, అది అందరికీ కనిపించదండి దానికి ఉన్న శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ స్వయంభూ శివలింగం ఉంది, అవునండి, అప్పుడే తయారు చేసిన శివలింగం ఉంది, ఉంటుందండి. అవగాహన లేని ఒక ఆయన తీసుకొచ్చి రెండింటికి తేడా ఏంటంటే ఆ రెండు సేమే కదా అంటారు. వస్తమే కదండి, రెండు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు దాని వైబ్రేషన్ అనేది అర్థం అవుతుంది స్వయంభూ లింగానికి, తయారు చేసిన లింగానికి. ఓహో, వాస్తవం. అదే విధంగా ఒరిజినల్ జెనెటిక్ పొంగనూరు జాతికిని మామూలుగా వీళ్ళు పుట్టించిన జాతికి అంత తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని శివాలింగానికే శివాలయాలకి ఎక్కువ మంది ఎందుకు వెళ్తాం, కొన్ని లింగాలకి? అప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన వాటికి అంత ఎనర్జీ ఉండదు. ఎనర్జీ అనేది ఆ ఫీల్ అయ్యే వాళ్ళకి అది అర్థం. అందుకని ఒరిజినల్ జాతి పెట్టుకోవాలంటే ఒరిజినల్ జాతి పెట్టుకోవాలి. దానివల్ల మనకి, మన పిల్లలకి, మనకి దాని రిజల్ట్ అనేది మనం గ్రహించగలుగుతాం. అంతేగాని నువ్వు పొంగనూరు అని మీరు ఏదో ఇలా చెప్తున్నారు, ఇది ప్రాక్టికల్ గా లేదంటే మనం ఏం చేయగలం? లేదు లేదు. వాస్తవమైన విషయాలన్నీ కూడా కానీ డాక్టర్ గారి దగ్గర తెలుసుకున్నాం. పొంగనూరు ఆవుకు ఒక స్పష్టమైనటువంటి ఒక పేరెంటల్ జెనెటిక్ ఆర్డర్ ఉంటుంది, వాటి యొక్క సంతానము వాటి వంశాభివృద్ధి కూడా కానీ అద్భుతంగా ఉంటుంది. ఆ జెనెటిక్ ఆర్డర్ లైన్ను తీసుకొని వచ్చి మనము చూడాల్సి ఉంటుంది, వాటి బ్లడ్ రిపోర్ట్ చూడాల్సి ఉంటుంది, వాటి యొక్క జీన్ టెస్ట్ చూడాల్సి ఉంటుంది. ఇటువంటి టెస్ట్లు చూడాలండి. ఒక పొంగనూరు ఆవు తీసుకుంటే వాళ్ళ తండ్రి పొంగనూరు ఆవు ఇద్దరు ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలి, విత్ ఎవిడెన్స్, రికార్డెడ్ గా ఉండాలి. ఓకే. నేనైతే అందరికి ఎవరికైనా ఇస్తే దాని బ్లడ్ లైన్ సర్టిఫికెట్ ఇస్తా, అవన్నీ సర్టిఫికెట్, జీన్ టెస్ట్ ఇస్తా, బ్రీడింగ్ లైన్ సర్టిఫికెట్ ఇస్తా, 7 జనరేషన్ దీని ఫాదర్ మదర్ ఎవరో మొత్తం అంతా ఇస్తా. దానికి లైఫ్ లాంగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఎప్పుడు అందించగలుగుతా ఉంటాం. ఎందుకంటే ఆవుని లవ్ చేయాలి, ఆవు వాళ్ళు ఇబ్బంది పడకూడదని నా కాన్సెప్ట్. అవును. ఎవరికి స్ట్రెస్ చెందకూడదు, ఆవుతో ఎంజాయ్ చేయాలి. అవును. స్ట్రెస్ చెందామంటే మనం అబ్బా ఆవుని ఎంతో కోరి తెచ్చుకున్నాం ఇది ఎలా చేస్తుందని మనకు అనిపిస్తుంది. అనిపించకూడదు. ఆవు మన ఫ్యామిలీలో మెంబర్. ఆదిలో బ్రహ్మ మనకి ఇచ్చాడు, తల్లిని ఇచ్చాడు. అవునండి. అదే తల్లిని మనం ఇప్పుడు కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే కాపాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒక టైంలో ఇంద్రుడికి కష్టకాలం వస్తుందండి,
రాక్షసులు ఎక్కడున్న అరెస్ట్ వారెంట్ వస్తుంది ఆ టైంలో ఏం చేస్తారు దేవతలందరూ ఇందుని చిన్న సైజ్ చేసేస్తారు కాపాడటానికి చిన్న సైజ్ మైక్రో సైజ్ అలాగే ఆవుని రక్షించాలని తప్పంతో నేను మీ నేచర్ అనేది ఆవుని క్రియేట్ చేశాను సార్ చాలా వెరీ గుడ్ సార్ చాలా మంచి మాట చెప్పారు ఆవును రక్షించాలి ఆవు ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలనేటటువంటి సదుద్దేశంతో పెద్ద పెద్ద ఆవులు మనం సాకలేము వాటిని పెంచి పోషించలేము మినియేచర్ జాతి ఆవులు ప్రతి ఇంట్లో ఉండే విధంగా నా ఈ కృషి సాగుతా ఉంది ప్రపంచ మానవాల మనుగడతో పాటు గోమనుగడ కూడా అవసరము గోవులు ఎక్కడ సంరక్షించబడతాయో అక్కడ ఆ దేశం వర్ధిల్లుతుంది